Hello and welcome to HMTV Digital. Palestine Aloni, Hamas, Ugrava, the Samstapa Yudhim Prakatinchindi, Israel. Hamas, Ugrava, the Israel look, Prevacinchi, Nara Medhons Rustistunaru. Iki de Samello, Israel, Sainical Kuda, Danik Tagan, Samathan Chaptunaru. Ite, Vartal Kugan Ilchet Matron, Israel, Mahila Sainukle. Israel, Mahila Sainuklu, Yenta Andanga, Glamorous Gauntaru, Ante Pramadakaranga Kudam Taru. ఇక ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు 2500 మందికి పైగా మరణించారు. రోజు రెండు దేశాల మధ్య రాకెట్ల వర్షం అయితే కొనసాగుతోంది. అయితే కొంతకాలం కిందట ఇజ్రాయెల్ తన సైన్యంలో పెద్ద మార్పు చేసి లేడీ ఆఫీసర్స్ను భారీగా సైన్యంలోకి దించేసుకుంది. ఇప్పుడు వాళ్లంతా యుద్ధంలో దూసుకెళ్లిపోతున్నారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం సైన్యంలో మహిళల సంఖ్యను గణనీయంగా పెంచాలని నిర్ణయించిన తరువాత ఫిరంగి కానీ ఎయిర్ డిఫెన్స్ కానీ హోమ్ ఫ్రంట్ కానీ ఇతర ఫ్రంట్లలో మహిళ అధికారులను మోహరించారు. ఇక ఇందులో విశేషం ఏంటంటే 1948లో ఇజ్రాయెల్ స్వాతంత్రం ప్రకటించినప్పటి నుంచి మహిళలు సైన్యంలో పనిచేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ యుద్ధంలో వారి విస్తరణ అంటే వాళ్ల యొక్క సంఖ్య చాలా కాలం తర్వాత విస్తరించడం జరిగింది. మహిళలకు సైనిక సేవ తప్పనిసరి ప్రపంచంలో 9 దేశాల్లో ఇజ్రాయెల్ కూడా ఉంది. విశేషం ఏంటంటే మహిళలకు సైనిక సేవ తప్పనిసరి అయినటువంటి ప్రపంచంలో ముఖ్యంగా గమనించదగ్గ విషయం ఏంటంటే ఇక్కడ యూద్ మహిళలు మాత్రమే సైన్యంలో చేరగలరు. 2021 నాటికి ఇజ్రాయెల్ సైన్యంలో మహిళల భాగస్వామ్యం 40% పైగా ఉంది. 2018లో దాదాపు 10,000 మంది మహిళలకు పర్మనెంట్ కమిషన్ కూడా ఇచ్చారు. 2001 వరకు మహిళల 5 సంవత్సరాల ప్రాథమిక శిక్షణ తర్వాత హిబ్రూలో చెన్ అని పిలిచేటువంటి ఉమెన్స్ క్వార్ప్స్లో పనిచేశారు వాళ్ళంతా. ఇక్కడ 2011లో విడుదల చేసిన ఓ డేటా ప్రకారం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్లో 88% పోస్టులు మహిళలకు కేటాయించారు. సరిగ్గా అదే సమయంలో 2014లో కేవలం 4% కంటే తక్కువ మహిళలు మాత్రమే తేలికపాటి పదాత దళాలను కానీ హెలికాప్టర్స్ కానీ లేదా ఫైటర్ పైలట్లు వంటి పోరాట పాత్రల్లో మోహరించినట్లుగా కూడా ఇజ్రాయెల్ దళాలు తెలిపాయి. మొత్తంగా చూస్తే ప్రస్తుత యుద్ధంలో మహిళా సైనికులు మాత్రం కీలక పాత్ర పోషిస్తూ హమాస్ తీవ్రవాదుల్ని మట్టి కరిపిస్తున్నారు. ప్రపంచమంతా వారి వైపే చూస్తోంది.